ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడుపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చాలా అవమానకర రీతిలో జగన్ మాట్లాడారు. అచ్చెన్నాయుడు అనే మనిషి ఆశయసులో ఉంటాడు కానీ బుర్రా బుద్ది పెరగలేదంటూ జగన్ ఎంతో హేళనగా మాట్లాడారు. సాక్షాత్తు ఒక సీఎంగా ఉంటూ నిండు శాసనసభలో మరో శాసనసభ్యుడిని బాడీ షేమింగ్ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉందో చూడొచ్చు. మాటిమాటికి ఇలాగే హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. దీంతో జగన్ వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు అచ్చెన్నాయుడు. నా బాడీ పెరిగిందని కానీ బుద్ది పెరగలేదని జగన్ నన్ను మాటిమాటికి విమర్శిస్తున్నారు అన్న అచ్చెన్నాయుడు, జగన్ నీకు కూడా అది పెరగాలని కోరుకుంటున్నానన్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఉందాతనం రావాలని కోరుకుంటున్నా అంటూ అచ్చెన్నాయుడు జగన్ చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అన్ని అవాస్తవాలు చెప్పి ఛాలెంజ్ అంటూ హడావిడి చేసి పారిపోయారని అన్నారు. అసలు జగన్ గారికి ఏ విషయం పైన అవగాహన లేదని అన్నారు. చాలా మంది కన్సల్టెంట్లను పెంచుకుంటున్నట్లు విన్నాం. అలానే జగన్ గారు శాసనసభను ఏ విధంగా జరపాలో తెలుసుకునే కన్సల్టెంట్ ను పెట్టుకోండి అని వ్యాఖ్యానించారు. మేము మాట తప్పం మడమ తిప్పం అన్న జగన్ చంద్రబాబుకి ఛాలెంజ్ చేశారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. సమస్యలు దారి మళ్లించేందుకు చంద్రబాబును తనను అవమానించేలా మాట్లాడారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.